జగ్గంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ బలపరిచిన 8 మంది వార్డు సభ్యులు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన వార్డు సభ్యులు 8 మంది గెలుపొందారు. దానిలో భాగంగా ఈరోజు మంచి ముహూర్తం చూసుకుని బాధ్యతలను స్వీకరించి గ్రామ పంచాయతీ సెక్రటరీ గణేష్ బాబుతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పీలా మహేష్ మాట్లాడుతూ, జగ్గంపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గెలుపొందిన 8 మంది బాధ్యతలు స్వీకరించి పంచాయతీ సెక్రటరీ గారిని కలవడం జరిగింది అన్నారు. ఎన్నికల వరకు గెలుపోటములు సహజమని, గెలుపొందిన వారు అందరూ కలిసి ప్రతిపక్షం అధికార పక్షం కలిసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని, కలిసి ఒకరికి ఒకరు సహకరించుకోవాలని చెప్పారు. అదేవిధంగా నగరం 18 వార్డు మరి ఈ రోజున జగ్గంపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా మరి తెలుగుదేశం పార్టీ జ్యోతి నెహ్రూ గారు బలపరిచిన అభ్యర్థులు గ్రామ పంచాయతీలో 8 మంది వార్డు మెంబర్లుగా గెలవడం జరిగింది. వారందరూ కూడా ఈ రోజున మంచిది అవడం వల్ల ఒకసారి మర్యాదపూర్వకంగా సెక్రటరీ గారిని కలిసి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడికి మెంబర్లందరూ రావడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు వార్డు మెంబర్లందరూ కూడా కలిసికట్టుగా కృషి చేస్తారని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉండే సమస్యల మీద మరి ప్రతిపక్షం అవ్వచ్చు, స్వపక్షం అవ్వచ్చు, నెగ్గి వరకే పార్టీలు ఉంటాయి, నెగ్గిన తర్వాత అందరం ఒకటే. మరి ఏ వార్డులో ఆ వార్డులో మెంబర్కి ఇంపార్టెంట్ ఇచ్చి ఆ మెంబర్ ద్వారా అక్కడ జరిగే మంచి చెడ్డలన్నీ కూడా జరగాలని సెక్రటరీ గారికి మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే మరి సెక్రటరీ గారి దగ్గరికి తీసుకొచ్చి మనం అందరం కూడా పరిష్కరించడానికి కృషి చేయాలి, కృషి చేస్తామని చెప్పి కోరుకుంటూ ఇంతటితో సెలవు.